చేనేత హస్త కళలను ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే శ్రీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని విజ్ఞాన మందిరంలో శ్రీకళా జ్యోతి హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేనేత హస్తకళా ప్రదర్శన అమ్మకాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత హస్తకళలు ఎంతో నాణ్యత కలిగి ఉంటాయని అన్నారు. ప్రదర్శన ఈ నెల 24 నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కఠారి సురేష్, షరీఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన మందిర్ ఈ క్యాంప్ నందు ఈ నెల 25 నుంచి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 వరకు ప్రదర్శన 18 రోజుల పాటు ఏర్పాటు చేశాం. ప్రదర్శనలో 45 స్టాల్స్ వరకు మన రాష్ట్రం నుంచి కాకుండా అనేక రాష్ట్రాలు, కలకత్తా, యూపీ, లక్నో, రాజస్థాన్, మన ఆరేడు స్టేట్స్ నుంచి ఈ స్టాల్స్ ఏర్పాటు చేయండి. పట్ల పట్టుకుంటాం. అంటే చేనేత హస్తకళలు అన్నారు కదా, అసలు చేనేత హస్తకళలు అంటే అసలు మీనింగ్ ఏమి? అసలు చేనేత అనేది హ్యాండీక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఆధ్వర్యంలో చేనేత హస్తకళ ప్రదర్శన అమ్మకాలు ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 18 రోజులు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ భారతదేశ నలుమూలల నుంచి, కాశ్మీర్ నుంచి, అలాగే మధ్యప్రదేశ్ నుంచి, యూపీ నుంచి, వివిధ ప్రాంత మన ఇరు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వాళ్ళ